పిల్ల చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వస్తే ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇంట్లో మనం చేయాలి, ఎలాంటి ప్రమాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి సార్ వాళ్ళకి? యా వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో మనం ఫస్ట్ వేవ్ తో పోల్చుకుంటే పిల్లల్లో చాలా ఎక్కువ నంబర్ లో కేసులు వస్తున్నాయి. ఫస్ట్ వేవ్ లో మనం పిల్లల్లో చాలా రేర్ గా వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎప్పుడో ఒకసారి పిల్లల్లో ఇన్ఫెక్షన్ చూసాం. కానీ ఈ సెకండ్ వేవ్ లో పిల్లలు ఈక్వల్లీ ప్రపోర్షనల్ టు అడల్ట్స్, అంటే పెద్దవాళ్ళకి సమాన సంఖ్యలో పిల్లలు కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన మనం బీసీజీ వల్ల కావచ్చు, ఎంఎంఆర్ వల్ల కావచ్చు, ఆ పిల్లల్ని ఈ డిసీజ్ సివియర్ గా ఎఫెక్ట్ చేయట్లేదు. మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే దాదాపు 95% పిల్లలు మైల్డ్ సింప్టమ్స్ తోనే బయటపడుతున్నారు. అంటే వాళ్ళకి సింపుల్ జలుబు, జ్వరం, మోషన్స్, వామిటింగ్ లాంటివి చిన్న చిన్న సింప్టమ్స్ తోనే వాళ్ళు రికవర్ అవుతున్నారు చాలా త్వరగా. కానీ ఈ పిల్లల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే మనం డిస్కస్ చేసాము, ఫస్ట్ పాయింట్, వీళ్ళ ద్వారా పెద్దవాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్, ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్కి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళని ఐసోలేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి డాక్టర్ సలహాతో ఓన్లీ పారాసిటమాల్ లాంటివి జ్వరానికి మందులు వాడుతూ, మోషన్స్ అయినప్పుడు ఎలక్ట్రాల్ లాంటి మందులు వాడుతూ ఈ పిల్లల్ని వితౌట్ ఎనీ స్పెసిఫిక్ కోవిడ్ ట్రీట్మెంటే మనం వీళ్ళని బయట తీసుకొస్తున్నాం ఈ డిసీజ్ నుంచి. కానీ ఈ పిల్లల్లో ఒక రేర్ గా జరిగే ఒక ప్రమాదకరమైన డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ పేరు ఎంఐఎస్సి అంటారు దాన్ని. ఎంఐఎస్సి అంటే మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అంటే మన బాడీలో ఉన్న వివిధ రకాల వ్యవస్థలని, అంటే అది రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, తర్వాత ఊపిరితిత్తుల వ్యవస్థ కావచ్చు, శ్వాసకోశ వ్యవస్థ కావచ్చు, హృదయ స్పందన, హార్ట్కి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, బ్రెయిన్ సంబంధించిన వ్యవస్థ కావచ్చు, లేదంటే జీర్ణకోశ వ్యవస్థ సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఎఫెక్ట్ చేసి ఆ పిల్లల్ని తీవ్రమైన వ్యాధికి తీసుకుపోయే కండిషన్ ఎంఐఎస్సి అంటాం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా అరుదుగా సంభవిస్తుంది, కానీ చాలా ప్రమాదకరంగా ఇది మనం గుర్తించుకుంటే ప్రమాదం, పిల్లల ప్రాణానికి ప్రమాదం కావచ్చు. దీని లక్షణాలు ఏంటంటే పిల్లవాళ్ళలో ఫీవర్ తగ్గకున్నా, లేదు తగ్గి 2 వారాల తర్వాత రిపీట్ అయినా, అంటే కోవిడ్ వచ్చింది బాబుకి మంచిగా రిపీట్ అయ్యి రికవర్ అయ్యాడు, మళ్ళీ 2 వారాల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది, ఆ ఫీవర్తో పాటు కళ్ళు ఎర్రబడ్డాయి, కళ్ళు బాగా రెడ్ అయిపోయినాయి, తర్వాత నాలుక ఎర్రబడింది, నాలుక స్ట్రాబెర్రీ టంగ్ అంటాం, నాలుక చాలా ఎర్రబడింది, తర్వాత ఒంటి మీద ర్యాష్ వచ్చింది, విపరీతమైన పొట్ట నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ తో పాటు తట్టుకోలేని పొట్ట నొప్పి, ఇవి ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ, మల్టీ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ లక్షణాలు. తర్వాత ఫింగర్స్ లావుకోవటం, సో ఈ జాయింట్ పెయిన్స్, ఫింగర్స్ లావు అయ్యి దాంట్లో నొప్పి రావడం, తర్వాత ఈ ర్యాష్, నాలుక ఎర్రబట్టడం, కళ్ళు ఎర్రబట్టడం లాంటి లక్షణాలు ఉంటే గనక మనం తప్పకుండా వెంటనే డాక్టర్ సంప్రదించాలి, వీళ్ళని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళని అడ్మిట్ చేసి మనం ట్రీట్మెంట్, ఐవీ ఇమ్యూనోగ్లోబుల్స్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పిల్లలందరినీ మనం కాపాడే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనం అబ్జర్వ్ చేయడం, ఆ లక్షణాలు గుర్తించడం. ఆ లక్షణాలని సరైన సమయంలో గుర్తిస్తే ఈ పిల్లల్ని ప్రాణాపాయ స్థితిలోకి మనం పోకుండా కాపాడవచ్చు, అరికట్టవచ్చు, వీళ్ళని ప్రాణాలు కాపాడవచ్చు అండి.